దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, సమస్యలలో చిక్కుబడి, శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి సహాయాల కొరకు వేడుకున్నప్పుడు ఆదుకుని ఆదరిస్తారు అనుకున్న వారంతా మనలను చేయి విడిచిపెట్టి అనాథలుగా మిగిల్చినప్పుడు, మనకున్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి మనపై కోపపడి మనలను నిందించి దూషించి అవమానపరిచినప్పుడు, మనమెన్నడూ ఊహించని ఈ పరిస్థితుల వల్ల దిగులు పడుచు కృంగియున్నప్పుడు, పరాక్రమశాలి అయిన యెహోవా మన పక్షమునందు మనకు సహాయకుడిగా నిలిచి నీతియను తన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుని మనలను బాధించు వారితో ఆయనే యుద్ధమును జరిగించి మన కుడి చేతిని పట్టుకుని మనకున్న బంధకాలన్నిటిలో నుంచి మనలను విమోచిస్తారు. అయితే మనం నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండి దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారము జరిగిస్తూ ఆయన దృష్టికి దీన మనస్కులమై మన చింత యావత్తును ఆయన మీద మోపాలి. ఇట్టి ప్రకారము గనక మనము నడుచుకుంటే నిశ్చయముగా ఆయన మనలను బలపరుస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మును బలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.